హలో గైస్, వెల్కమ్ టు యూడీజీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు మన యూజీసీ మ్యాటర్ మీద ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటుందో అవి డీటెయిల్స్ అన్ని ఈరోజు అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే మనకి అలక్ శ్రీవాస్తవ గారు ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇన్ని రోజులు అయితే దీనికి సంబంధించిన వీడియోలు ఏమీ చేయలేదు నేను, ఎందుకంటే ఎప్పుడు రిజల్ట్ కరెక్ట్గా మనకు వస్తుందో అయితే మనకి తెలియలేదు. సో యాక్యురేట్గా తెలిసాకనే మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. సో దానివల్ల నేను వీడియో అయితే చేయలేదు. సో ఈరోజు అయితే మనకి ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడైతే మనకు తెలిసిన చూడండి. ట్వీట్ పెట్టారు, డియర్ యూజీసీ ఫైనల్ ఇయర్ ఫ్రెండ్స్, వెయిట్ ఈజ్ ఓవర్. హానరబుల్ సుప్రీంకోర్ట్ విల్ ప్రొనౌన్స్ ఫైనల్ ఆర్డర్ ఆర్ జడ్జ్మెంట్ ఇన్ అవర్ యూజీసీ మ్యాటర్ టుమారో మార్నింగ్ ఎట్ 10:30 AM. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే లిస్ట్ అయింది. సో చూడండి, ఇక్కడ మనకి వేసారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ ఆర్డర్స్. చూడండి, ఇక్కడ అలక్ శ్రీవాస్తవ్ గారు ఏం కూడా వచ్చింది. సో రేపైతే మనకి చూడండి టైం కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, 10:30. సో అది మనకి రేపైతే ఈ హీరింగ్ అయితే ఉంటుంది, అంటే హీరింగ్ కాదు జడ్జిమెంట్ అయితే ఇస్తారు. ఎందుకంటే హీరింగ్స్ అవన్నీ ఆపేశారు, రిజర్వ్ చేస్తారు జడ్జిమెంట్ని. సో ఇప్పుడు మనకైతే ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి అయితే లేదు, వీళ్ళు చెప్పింది అయితే మనం వినాల్సి తీరాలి. సో ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ లేకపోతే ఏంటనేది వీళ్ళైతే రేపు డెసిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇంకా మనకి చూసుకుంటే నీట్ జేఈకి సంబంధించిన ఎగ్జామ్స్ గురించి అయితే మనకి అంటే పాజిటివ్ అంటే పోస్ట్పోన్ అయ్యేలాగా మనకి అయితే ఏ న్యూస్ అయితే మనకి రాలేదన్నమాట పోస్ట్పోన్ అయ్యేలాగా. సో ఎందుకనంటే దానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే జీరో అకాడమిక్ ఇయర్. సో జీరో అకాడమిక్ ఇయరే దీనికి మేజర్ రీజన్ అన్నమాట. సో జీరో అకాడమిక్ ఇయర్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి మనకి, జూన్ జూలైలో స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా స్టార్ట్ అవ్వకుండా మనకి 3-4 months దాటిపోయింది. ఇంకా మన వాళ్ళు దీపావళి తర్వాత పెట్టండి నీట్ అంటే మరి ఇంకా మనకి ముందుకు వెళ్ళిపోతుంది కదా అది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇంకా నవంబర్లో అక్టోబర్లో పెట్టాలి, అప్పుడు మనకి ఇంకా ఎగ్జామ్ మళ్ళీ మొత్తం మనకి 12 months అనేది మనకి డ్యూరేషన్ ఉండాలి కదా. ఓకే, 2 semesters 6 months చెప్పిన, ఓకే గ్రాడ్యుయేషన్ అయినా డిగ్రీ అయినా. సో మరి అది అవ్వాలంటే మనకి ఒక ఇయర్ అయిపోతుంది కదా. అందువల్ల ఈ ఇయర్ అంతా కూడా ఏం వర్క్స్ లేకుండా జస్ట్ ఖాళీగా ఎంటీగా వదిలేస్తారనమాట, అది దాని జీరో అకాడమిక్ ఇయర్ అంటారు. దాంట్లో ఎగ్జామ్స్ ఉండవు ఏముండో. ఓకే, సో అలా రావడం వల్ల మరి మనకి ఏజ్ పెరిగిపోతుంది, ఇంకా మనం ఒక ఇయర్ తక్కువలోనే ఉంటాం. ఓకే, అంటే దాని మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుందని అయితే గవర్నమెంట్ అయితే అంటుంది. సో అదైతే ఒక పాయింట్ రైటే. కాకపోతే మరి చాలా రాష్ట్రాల్లో ఫ్లడ్స్ ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాలా తీవ్రంగా వస్తుంది. ఈరోజు అయితే మన ఇండియాలో 75 cases పైగా రిజిస్టర్ అయ్యాయి. సో వరల్డ్లోనే సెకండ్ టాప్ కేసు రిజిస్టర్ అయ్యాయి అనమాట. సో మరి ఈ విధంగా రిజిస్టర్ అవుతున్నప్పుడు మన ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా పెడతారనేది వాళ్ళు ఆలోచించాలి. కాబట్టి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ అయితే చూడాలి. ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే మన ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరి విద్యార్థులకు కూడా హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి. అందులో అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, 3 masks వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అట్లాగే శానిటైజర్ 50 ml చిన్న బాటిల్ ఒకటి మనం తెచ్చుకోవాలి. సో ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, మాస్క్ అయితే వాళ్ళు ఇస్తారు, జరుగుతాయి అని అయితే వాళ్ళు ఎప్పటివరకు చెప్తున్నారు, దీంతో ఏ హాని లేదని. కాకపోతే మరి జరిగితే మరి ఎవరికైనా స్ప్రెడ్ అయితే ఏమవుతుంది అనే విషయం అయితే వాళ్ళు స్పెసిఫై చేయరు. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఈ అలా కష్టమైన పెట్టాలి అనేది ఉంది. సో మిగతా అందరూ కూడా పోస్ట్పోన్ చేయండి అంటున్నారు. మహా అయితే ఒక వారం 2 వారాలు పోస్ట్పోన్ చేస్తారు, తర్వాత కూడా రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇలాంటివి క్యాన్సిల్ అయ్యే పని ఉండదు. సో ఇలాంటి మరి ఈ ఫైనల్ ఇయర్ ఈ ఎగ్జామ్స్ ఇవైతే మనకి క్యాన్సిల్ అయినా మనకి ఎంట్రన్స్ టెస్ట్లా కాదు కాబట్టి పర్వాలేదు. కాకపోతే మరి కోర్టు అనేది రేపు ఏ డెసిషన్ చెప్తుందో అయితే మనం చూడాల్సి ఉంది. వాళ్ళు ఏం చెప్పినా సరే మనం దానికి విని తీరాల్సిందే. వాళ్ళు పెట్టమంటే రాయాలి, ఒకవేళ లేదంటే ఆపాలి. సో మనకి మనకి ఏది వచ్చినా సరే మనం లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటేనే మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తాయి. ఓకే, అర్థం చేసుకోండి. ఓకే, బై, థ్యాంక్ యూ.